హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజీన్. నేను మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ సంక్రాంతి స్పెషల్ బూందీ మిఠాయి. పర్ఫెక్ట్గా క్రంచీగా బూందీ మిఠాయి ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకుని చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొలతకి మీకు ఇంట్లో ఉన్న ఏదన్నా 1 కప్పు తీసుకోవచ్చండి. సేమ్ ఇదే కొలతలతో చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా బూందీ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా దోశపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా చిల్లుల గరిటెలో 1 గంటి పిండి వేస్తే మనకి కింద బూందీ చక్కగా పడుతుంది. ఆయిల్ ఎంత వేడి ఉండాలంటే బూందీ వేయనుగానే మనకి పొంగి పైకి వచ్చేయాలి. బూందీ వేసేటప్పుడు కానీ ఫ్రై అయ్యేటప్పుడు కానీ మనకి ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. అప్పుడు బూందీ చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. బూందీ ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలాగే బూందీ మొత్తం ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మిఠాయికి బెల్లం పాకం ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 నుంచి 1.5 కప్పు బెల్లం వేసుకుని 1/2 కప్పు వాటర్ పోసుకుని కరగనివ్వాలి. బెల్లం కరిగిపోయాక ఒకసారి పాకాన్ని వడబోసుకోవాలి. వడబోసుకున్న పాకాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉండపాకం వచ్చేదాకా ఉడకనివ్వాలి. పాకం వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలండి. కొంచెం పాకాన్ని వాటర్లో వేసుకుని చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఇది ఇప్పుడు మనం దగ్గరగా ఇలా అంటే ఉండలాగా అవుతుంది. ఇప్పుడు ఇలా అయినప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకుని స్టవ్ ఆపేసేయండి. ఇందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్న బూందీ వేసుకుని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా చేయాలండి, లేదంటే మనకి పాకం గట్టిపడిపోతుంది. పాకం స్టవ్ మీద పెట్టే ముందే ప్లేట్కి ఇలా నెయ్యి రాసుకుని పెట్టుకోవాలండి. ఇందులో మన మిఠాయి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెకి అడుగున నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇలా సమంగా సర్దుకోవాలి. ఇలా సమంగా సర్దుకుని గట్టిగా ఒత్తుకుంటే మనకి పీసెస్ కరెక్ట్గా కట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని 1/2 గంట పక్కన పెట్టేసుకోండి. 1 గంట తర్వాత నైఫ్తో మనం ఏ సైజ్ పీసెస్ కట్ చేయాలనుకుంటున్నామో ఆ సైజ్ పీసెస్ లాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోయాక మనం పీసెస్ ఇలా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, పర్ఫెక్ట్ బూందీ మిఠాయి రెడీ అయిపోయింది. ఈసారి మీరు మిఠాయి చేసేటప్పుడు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవి చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. థ్యాంక్ యూ.